నల్గొండ జిల్లా మరిగుడలో గవర్నర్ తమిళసై పర్యటించారు. గ్రామ భారతి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉద్యానవన పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన తనయుడు సంకీర్తి రెడ్డి పాల్గొన్నారు. ఉద్యానవన శాఖకు కేంద్రం అధిక నిధులు కేటాయించి ప్రోత్సహిస్తుందని గవర్నర్ గుర్తు చేశారు. గ్రామీణ విద్యార్థులను ఉత్తేజపరచడానికే తాను స్వయంగా ఈ కార్యక్రమానికి వచ్చానన్నారు గవర్నర్. రాష్ట్ర చరిత్రలో రాజ్భవన్ను ప్రజాభవన్గా మార్చి ప్రజా సమస్యల కోసం గవర్నర్ తమిళసై అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు రాజగోపాల్ రెడ్డి. ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారని కొనియాడారు. That is the aim of any government, because now the urban students are in the development mode. We have to support the village students, and particularly horticulture. And our government, Honorable Modi ji's government, India has allocated a massive amount of rupees 2250 crore for the development of horticulture sector during 2021 and 2022. So our Honorable Prime Minister's aim is to develop the agriculture sector and the horticulture sector. And I am happy that I met the member of Legislative Assembly, Sri K. Rajagopal Reddy Garu. I was about to attend his son's marriage. I was unable to attend. I wish his son all the best. So I invite you, the couples, to Rajbhavan also, so that I can bless, because we are about to come, because of some important call I was unable to attend. గవర్నర్ గారి చేతుల మీదుగా ఒక మంచి కార్యక్రమం మనకు అన్నం పెట్టి రైతన్నలకు పట్టుకొచ్చింది. గవర్నర్ గారు ఇంత సమయం ఇచ్చి ఇక్కడికి ఇటువంటి కార్యక్రమాన్ని, ఎందుకంటే చేసే ప్రతి పని మంచి చేతులతోటి, రాజభవన్ కాదు అది ప్రజాభవన్ గా మార్చేసిన కీర్తి ఘనత మన సౌందర రాజన్ గారికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంతో పాటు పుదుచ్చేరిలో కూడా గవర్నర్ గా ఉంటూ, రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా ఉంటూ ఒక్క నిమిషం తీరిక లేకుండా తన వయసును కూడా, వయసు రీత్యా కూడా ఎంత ఏదున్నా సరే అటు ఇటు అటు రెండు రాష్ట్రాల్లో అత్యధికంగా కార్యక్రమాలను ఒక్క నిమిషం కూడా, ఏ రోజు కూడా విస్తర్స్ ఏ ఒక్కరు అడిగినా సరే గవర్నర్ గారి అపాయింట్మెంట్ దొరకలేదని నేను వినలేదు. సౌందరరాజన్ గారు వచ్చిన తర్వాత ఒక ప్రజాభవన్గా రాజభవన్ మార్చి ప్రజా సమస్యల మీద కూడా కొన్ని సందర్భాల్లో ప్రజల్లోకి పోయిన సందర్భాలు కూడా మన గవర్నర్ గారు వినడం చూడడం జరిగింది. కాబట్టి మనస్ఫూర్తిగా మునుగోడు నియోజకవర్గం ప్రజల తరఫున ఒక ప్రజాప్రతినిధిగా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.